గ్రామ సర్పంచ్. అయితే 30 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని పనులు పూర్తయింది. ఇట్లా డంపింగ్ యార్డ్ లేకపోతే త్రవ్వించడం జరిగింది. కాంపోస్ట్ అది కూడా చేయించడం జరిగింది. త్రవ్వించడం డ్రైనేజీలు తీసేయించడం జరిగింది. రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తీసేయడం తొలగించడం జరిగింది. ట్రీగర్స్ చెట్లకు ట్రీగర్స్ పెట్టించడం జరిగింది. పాత ఇల్లు ఇట్లా రోడ్ల కొన్ని ఉన్నాయి కూడా, ఇట్లా కూలిపోయిన శిథిలావస్థలు ఉన్నాయి, ఇల్లు కూడా తీసివేయడం జరిగింది. పాత బావిలు 2 తీసివేసాము. మూలం బోయించి మొత్తం లోతట్టు ప్రాంతాలు 1-2 పాత బావిలు అవి పూర్తి చేసినాం. ఒక ఇట్లా ఇంట్లో సీసీ రోడ్డు ఉంటే మొత్తానికి అక్కడ పెద్ద వాగులాగా ఉంది అన్నట్టుగా ఫస్ట్ ట్రవ్వ వాళ్ళు చేయించారు. అట్లా అది అంటే ఇట్లా త్రవ్వించి నీళ్ళు బయటకు వెళ్ళిపోయేటట్టు కూడా అది ప్రయత్నం కూడా చేసింది. ఈరోజు 2 తారీఖు పల్లె ప్రగతి 2 ప్రారంభమైంది కదా, అప్పుడు మిగిలిపోయిన పనులు ఇప్పుడు చేయాలన్నారు, అప్పుడు ఏమైనా మిగిలిపోయినాయా పనులు? అప్పుడు మొత్తం 90% వరకు పూర్తయినాయని అనిపిస్తుంది. వాళ్ళు ఊరు వాళ్ళు కూడా ఎవరు కూడా చేయలేని పనులు మంచిగా చేసారు, మంచిగా ఊరు మంచిగా చేయించారు కదా అని వాళ్ళు కూడా సంబరపడడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఏమన్నా మళ్ళీ పిచ్చి మొక్కలు అనేవి మళ్ళీ పెరిగినాయి, అవి తొలగించడం, డ్రైనేజీలు తీయించడం, ఇంకా మిగిలిపోయిన బావిలు ఉంటే పూర్తి చేస్తాం. ఇప్పుడు వైకుంఠధామం కూడా పూర్తవుతుంది. మీ గ్రామం ఉత్తమ గ్రామం కావాలని మీరు? మా గ్రామం, మా తిప్పాయపల్లి గ్రామం ఉత్తమమైన గ్రామంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. తప్పకుండా మా గ్రామం అనేది ఆదర్శవంతమైన గ్రామంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రజల సహకారం ఎట్లుంది ఈ పారిశుద్ధ్యం పైన? ప్రజలు బాగానే ఉన్నారు, ప్రజలు బాగానే చేస్తున్నాం అని వాళ్ళు కూడా మాతో పాటు మంచిగా చేపిస్తున్నారు.